మల్కాజ్గిరి అంటే మినీ ఇండియాగా చెప్తారు. హైదరాబాద్లో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రచారం జరుగుతుంది, మనం మాట్లాడదాం. ఏ విధంగా గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎలా ప్రచారం జరుగుతుందని నేరుగా అవినరెడ్డి తెలుసుకుందాం. ఎలా ఉందండి ప్రచారం, ఎలా జరుగుతుంది, పబ్లిక్లో ఎలా ఉంది రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీ? చాలా మంచిగా ఉందండి, అందరూ చాలా మంచిగా అంతా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కుక్కడపల్లికి వచ్చినాము. ఇంకా చాలా వరకు ఇంకా 1 వీక్లో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది, చాలా బాగుందండి. ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో అసెంబ్లీలో మొత్తం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది 7 నియోజకవర్గాలు. మరి ఈసారి ఏ విధంగా గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళే, ఎంపీకి ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అప్పటి గతంలో గవర్నమెంట్ ఉండే భయానికి ఓటేసిండ్రు, ఇప్పుడు అట్లా లేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారిని నమ్మి మల్కాజ్గిరి అభివృద్ధి చేస్తారని ఆశతో ఉన్నారు. తప్పకుండా చేస్తారు. నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ తీసుకొచ్చి నేను కూడా అవగాహన ఉంది గతంలో, ప్రజల్లో ఉండి ప్రజలకు పనులు చేస్తున్నాను కాబట్టి, వాళ్ళకందరికీ తెలుసు కాబట్టి చాలా మంచిగా రెస్పాన్స్ ఉందండి. గతంలో భయపడి ఓట్లేసారంటారా? గత ప్రభుత్వం అన్యాయాలు కేసులు పెట్టడము, కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ బిల్స్ ఆపేస్తారని భయానికి అందరు గెలిపించడం జరిగింది కాబట్టి ఈసారి అట్లా జరగదు. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, అప్పట్లో లేదు. అప్పుడు భయానికి అందరూ ఓటేసిండ్రు తప్ప అట్లా అస్సలు లేదు. నేను కూడా గ్రౌండ్ లెవెల్ వెళ్తున్నా కాబట్టి నాకు అంత తెలుస్తుంది. చాలా మార్పు ఉంది, ఇక 10 రోజుల్లో మొత్తం మార్పు వస్తుంది. చాలా మంచిగా కాంగ్రెస్కి స్పందన ఉంది, మంచి హైయెస్ట్ మెజార్టీతో విన్ అవుతున్నాం. ఏం ప్రధాన ఎజెండా ఏంటి, మీరు ప్రజలకు ఏం చెప్తున్నారండి? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు పార్లమెంటు పార్టీకి సంబంధించి? కాంగ్రెస్కి ఓటేయాలంటే మీరు ఏం చెప్తున్నారు ప్రజలకి? మల్కాజ్గిరిలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా ఇంపార్టెంటు. స్కై వాక్ ఒకటి ఆల్రెడీ 4,500 crores తెచ్చిండ్రు, ఇంకా మిగతావి కూడా చాలా ఉన్నాయి. మెట్రో ట్రైన్ ఒకటి, ఇంకా హాస్పిటల్ డబుల్ బెడ్రూమ్ ఒకటి, అది ఇవ్వలేరు. గతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చింది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి. అవి ఇందిరమ్మ ఇల్లులు కాన్స్టిట్యూన్సీకి 10,000 ఇస్తామన్నారు. ఇంకా అట్లా అవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇంకా ఇంటర్నల్ అండర్గ్రౌండ్ మెయిన్ వాటర్ ప్రాబ్లం ఇవన్నీ సాల్వ్ చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చిండ్రు. ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఆబ్వియస్లీ అందరూ ప్రభుత్వం వైపే. ఇప్పుడు సిటీలో మాత్రం పక్కా, ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే గతంలో ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి చేయలేదు. నిజంగా చెప్పాలంటే అసలు నేను 2006లో ఉన్నట్టే ఉంది. అక్కడ కుట్బుల్లాపూర్ కానీ, మేడ్చల్లు, రంగారెడ్డి, అక్కడ కీసారా మొత్తము. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి లేకపోతే 10 సంవత్సరాలు ఇప్పుడు ఈయన ఓటేయకపోతే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సహకారం లేకపోతే మాత్రం అభివృద్ధి కాదు మల్కాజ్గిరి. 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి అదే ప్రజలకి ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్కే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని అందరు ఎడ్యుకేటెడ్స్ కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ పీపుల్ కూడా అందరూ. ఇప్పటికే డిసెంబర్ 9 రైతు భరోసా ఇస్తా ఉన్నది, అది కాస్త ఆలస్యం అయిపోయింది అనేది బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. 6 గ్యారంటీలు అన్నారు, ఆ హామీ అమలు చేయలేదంటారు. ఇది ఇంపాక్ట్ అవుతుందా, ఈ ఎన్నికల ప్రభావం చూపే అవకాశం ఉందా? అట్లేం లేదండి, 6 గ్యారంటీలు ఇప్పుడు ఆల్రెడీ 4 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇప్పించిండ్రు. ఒకటి మహిళా బస్, ఒకటి ఇంకా 2,500, ఒకటి ఇంటింటికి మహాలక్ష్మి, గ్యాస్ పథకం 500, అన్ఎంప్లాయ్మెంట్కి 30,000 ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు. ఇట్లాంటివి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇవ్వలేదు, తర్వాత ఎలక్షన్ కోడ్ ఈ నెల రోజులు అయిపోతుంది, రైతు బంధు కానీ అవన్నీ ఇచ్చేస్తారండి. ఈటల రాజేందర్ అంటే చాలా అనుభవం ఉన్న నాయకుడు, ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచారు, ఆ తర్వాత రాజకీయంగా కూడా చక్రం తిప్పిన వ్యక్తి. మీరు రాజకీయంగా అంత అనుభవం లేదు, ఎలా సాధ్యం అవుతుంది మీరు ఈటల రాజేందర్ ఎదుర్కోగలరా, గెలవగలరా? ఎందుకు లేదండి అనుభవం. 2006 నుంచి నేను జడ్పీ చైర్పర్సన్ ఉన్నా, లోకల్ బాడీస్లో జడ్పీ చైర్పర్సన్ చేస్తే ఏదైనా చేయొచ్చు. అదే సర్పంచ్ కానీ, సర్పంచ్ కింది స్థాయిని లోకల్ బాడీస్ నుంచి చేస్తే ఏదైనా చేయొచ్చు. ఆయన డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు తప్ప మేము కింది స్థాయి నుంచి వచ్చినాం. గ్రౌండ్ లెవెల్ మొత్తం ఏం జరుగుతుంది, ఎక్కడ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఎట్లా అనేది మాకు అన్నీ తెలుసు కాబట్టి అట్లా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆయన 100% ప్రజలు ఓడిస్తుండండి, ప్రజల సహకారం మాకుంది. గతంలో నా అనుభవం ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్లస్ అన్ని కలిసి వాళ్ళు గెలిస్తే మాత్రం 100% ఏపీలకే అపాయింట్మెంట్ ఇస్తారు. మేము గెలిస్తే అట్లా కాదు, ప్రజలలో ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాము. తప్పకుండా అందరూ మంచి హైయెస్ట్ మెజార్టీ ఇస్తాం.